మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నస్కల్ రాంపూర్ నగరం చల్మెడి గ్రామాల్లో పీఎస్ఈఎస్ వరి కొనుగోలు కేంద్రాల సెంటర్ను ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి పంట మంచి పుష్కలంగా పంట పండింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు పంటలకు కావాల్సినవి రైతు బంధు ఇస్తూ దానితో పాటు 24 గంటలు కరెంటు ఇచ్చారు. కాబట్టి రైతులు పంటలు బాగా పండించుకుంటారు కాబట్టి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యాసంగి పంట మంచి పుష్కలంగా పంట పండడం జరిగింది. మా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులకు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి వారందరికీ సాయం చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగినాయి కాబట్టి అందరు కూడా పంటలు బాగా పండించుకోగలిగినారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మరి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి అనుగుణంగానే ఏదైతే సింగూర్ నుండి గతంలో సింగూర్ అనేది హైదరాబాద్కే పరిమితం అయిందే, గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సింగూరును మరి మెదక్ జిల్లాకి అంకితం చేసి గణపురం ఆనకట్ట ద్వారా ఎంఎన్ కెనాల్ ఎఫ్ఎన్ కెనాల్కు నీళ్ళు ఇవ్వడం వల్ల పంట పుష్కలంగా వచ్చింది. అదేవిధంగా హల్దీవాగును కుంటపోచమ్మ సాగర్ ద్వారా హల్దీవాగు నుండి నీళ్ళు అందించడం వల్ల చిట్ట చివరి తరికి మంచిగా నీళ్ళు అందడం వల్ల మరి పంట కూడా బాగా వస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ గూడెల్లి నుండి కూడా నీళ్లు రావడం వల్ల చాలామందికి ఉపయోగపడింది. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లను తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నము గౌరవ కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఈసారి వర్షాలు కూడా మంచిగా పడడం వల్ల మిషన్ కాకతి ద్వారా చెర్లు కూడా చాలా బాగా అవడం వల్ల మరి అలుగెల్లి అన్ని చెర్లలో కూడా నీళ్లున్నాయి. ఆ విధంగా యాసంగి పంట మంచి వచ్చింది. మరి యాసంగి పంట కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ జిల్లాలో 350 సెంటర్లను పెట్టి సొసైటీ ద్వారా అదేవిధంగా ఐకేపీ ద్వారా ఈ సెంటర్లను పెట్టి 350 సెంటర్లలో మరి ఈ పంట కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. పంట కొనుగోలు చేసిన అనంతరమే 3-4 రోజుల్లోనే వాళ్ళకి డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. ఇంత కరోనా కష్టకాలంలో ఆర్థిక ఆదాయం తగ్గి రాష్ట్రానికి ఆర్థిక భారం పడినప్పటికీ కూడా ఎటువంటి పథకాన్ని పేదోళ్ళకు అందించే పథకాన్ని ఎక్కడ ఆపకుండా పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఏడాదికి 12,000 కోట్ల ఖర్చు పెట్టే 24 ప్రజాపక్షం.